ప్రస్తుతం మనం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో ఉన్నాము. గతంలో గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నర్సంపేట క్రమక్రమంగా అంటే జనాభా పెరుగుతున్న కొద్ది అవసరాలు పెరుగుతున్న దృష్ట్యా నగర పంచాయతీగా ఏర్పడింది. నగర పంచాయతీగా ఏర్పడిన తర్వాత మళ్ళా కాలక్రమేణ అంటే ప్రభుత్వంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఇక్కడ మనకు అంటే ఒక వారం క్రితమే మనకు మున్సిపాలిటీగా అప్డేట్ అయినట్టు మనం పత్రికలు చూసాము. ఒకసారి మనము కమిషనర్ గారు మాతో నర్సంపేట మున్సిపాలిటీ అప్డేట్ అయిన సందర్భంగా అంటే రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి పట్టణానికి, సిబ్బంది కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి పనులు కావచ్చు, ఏ విధంగా ఉండబోతున్న ఒకసారి మనం అడిగిస్తాము. సార్ చెప్పండి. మొదట ఓం విశ్వకర్మ టీవీ న్యూస్ జరిగిన యొక్క ధన్యవాదాలు. మన నర్సంపేట నగర పంచాయతీ మున్సిపాలిటీగా జీవో నంబర్ 69 ప్రకారం వారం క్రితమే డిక్లేర్ చేయబడింది. మున్సిపాలిటీగా డిక్లేర్ చేయబడటం వల్ల ఈ పట్టణానికి అవసరమైన సౌకర్యాలన్నీ కూడా కల్పించడానికి ప్రభుత్వం ద్వారా నిధులు అనేది మనకు వస్తూ ఉంటాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఫండ్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే సిబ్బంది కూడా మనకు నియామకం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల పట్టణాన్ని మనము అభివృద్ధి పరచుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. ఈ పాలక వర్గము పట్టణ ప్రజల సహకారంతో మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతాము. అట్లాగే టీయుడిఎఫ్ఐ స్కీమ్ ద్వారా మనకు సుమారు ఒక 30 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు మనము ప్రభుత్వానికి నివేదిక సమర్పించాము. దానివల్ల పట్టణంలోని 6 జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ చేయటము, కుమార్కుంట పార్క్ను డెవలప్ చేయటము, శ్మశాన వాటికలు డెవలప్ చేయటము, తర్వాత మెయిన్ రోడ్లలో ఫుట్పాత్స్ ఏర్పాటు చేయటము, గ్రీనరీ ఏర్పాటు చేయటము, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయటము మొదలైన కార్యక్రమాలను తీసుకోవడానికి ప్రభుత్వానికి నివేదికలు పంపించాము. అలాగే ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన నిధుల నుండి సుమారు 1,60,00,000తో పట్టణంలో వివిధ డెవలప్మెంట్స్ కార్యక్రమాలు కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరిగింది. 14 ఫైనాన్స్తో కూడా సుమారు 1.5 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు నివేదికలు ఇచ్చాము. ఇవన్నీ కూడా మనకు 15-20 రోజులలో మనకు శాంక్షన్స్ అయి వస్తాయి. అవి రాగానే ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నింటినీ కూడా టేకప్ చేస్తాము. పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ కూడా సహకారం అందించాలని మేము వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. త్రాగునీరు పారిశుద్ధ్యం చెప్పండి. త్రాగునీరు పారిశుద్ధ్యం ఎట్లా ఉంది? పట్టణంలో త్రాగునీరు పారిశుద్ధ్యము పని విధానం ఎలా ఉంది? పారిశుద్ధ్యం పట్టణానికి సంబంధించి ప్రజలందరూ కూడా ఇంటింటికి వచ్చే మా మున్సిపల్ సిబ్బందికి తడి పొడి చెత్తను వేరువేరుగా ఇచ్చి ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాలని చెప్పేసి నేను ఈ కార్యక్రమం ద్వారా మీకు ప్రత్యేకంగా కోరుతున్నాను. మనకు కమిషనర్ గారు వివరించారు. మున్సిపాలిటీ అయిన తర్వాత నిధులతో పాటు సిబ్బంది నియామకం ఏర్పడుతుందని, అలాగే రాబోయే రోజుల్లో అంటే పట్టణాభివృద్ధికి సుమారు 30 కోట్లతో ప్రతిపాదనలు అంటే అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించామని పంపించడం జరిగిందని చెప్పారు. పాలక వర్గము ఇటు అధికార అంటే ఇప్పుడు అధికారులు సిబ్బంది అందరం కలిసి కట్టుగా పనిచేసి నర్సంపేట నగర పంచాయతీని ఒక మోడల్గా చేయడానికి మావంతు కృషి చేస్తామని వారు కమిషనర్ గారు మనకు తెలియపరుస్తున్నారు. అలాగే పట్టణంలో పారిశుద్ధ్యం త్రాగునీరు పారిశుద్ధ్యం కూడా మేము రోజువారీగా ప్రతి వార్డులో చెత్త తడి పొడి చెత్తను సేకరించడానికి ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు. నగర ప్రజలు కూడా నగర అంటే ఇప్పుడు ఈ మున్సిపాలిటీకి సంబంధించిన పన్నులు సకాలంలో చెల్లించుకొని ఈ మున్సిపాల్ నుంచి అందే సేవలు పొందాలని వారు కమిషనర్ గారు మనకు వివరించడం జరిగింది. వీకే న్యూస్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి బోదల సత్యనారాయణచారి, కెమెరామెన్ ఆకర్ మోహన్తో. థ్యాంక్ యూ.